నమస్తే వెల్కమ్ టు ఇది నిజం ప్రపంచంలో నిత్యం జరిగిపోయే తాజా సంఘటనలో నిజ నిజాలను వెలికి తీసే ఇది నిజం కార్యక్రమానికి స్వాగతం అమెరికాలో రుణ పరిమితిపై చర్చలు చివరి అంకానికి చేరుకున్నాయా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు ఇంకా కొలికి రావటం లేదా ఏ నేపథ్యంలో అమెరికాలో ఆర్థిక సంక్షోభం తప్పదన్న అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయా ఇంతకీ రుణ ఒప్పందంలో అధికార విపక్ష నేతలు చెబుతున్నదేంటి అమెరికా ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది అమెరికా రుణపరిమితి పెంచడంపై అధికార డెమోక్రాట్స్ విపక్ష రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరలేదు రుణపరిమితి పెంపుపై అధ్యక్షుడు జో బైడెన్ స్పీకర్ కెవిన్ మెకార్థిలా మధ్య సోమవారం రాత్రి చర్చలు జరిగాయి అయితే ఈ చర్చల్లో అంగీకారం కుదరలేదు జో బైడెన్ డెమోక్రాటిక్ పార్టీకి చెందినవారు కాగా మెకార్ది రిపబ్లికన్ పార్టీకి చెందినవారు ప్రస్తుతం కాంగ్రెస్ దిగువ సభలో రిపబ్లికన్లకే ఆధిక్యత ఉంది సెనెట్లో డెమోక్రాట్లకు ఆధిక్యత ఉంది జూన్ ఒకటి నాటికల్లా రుణపరిమితి పెంచకపోతే అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పింఛన్లతో సహా విదేశాల కొనుగోలు చేసిన బాండ్లకు చెల్లింపులు నిలిచిపోతాయి ఇదే జరిగితే అమెరికాలో ఆర్థిక సంక్షోభం తప్పకపోవచ్చు అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి జెనెట్ ఎలెన్ ఇటీవల కాంగ్రెస్కు రాసిన లేఖలో పేర్కొన్నారు అమెరికా ప్రభుత్వం ఎక్కువగా రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తే ప్రతిగా డెమోక్రాట్లు తమ విధానాలను మార్చుకోవాలని రిపబ్లికన్లు కోరుతున్నారు దీనికి అధికార డెమోక్రాట్ సిద్ధంగా లేదు వార్షిక బడ్జెట్ నిధులు కేటాయింపులో ఒక శాతం కోతపెట్టి పాటు డబ్బు ఆదా చేయాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు అయితే అధ్యక్షుడు బైడెన్ మాత్రం రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ లాగే రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ ను కొనసాగిస్తామని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ వ్యయాన్ని ఒక శాతానికి మించి పెంచమని హామీ ఇచ్చారు వచ్చే ఏడాది రక్షణ రక్షణేతర వ్యయాలను రెండు వేల ఇరవై మూడు స్థాయిలోనే కొనసాగిస్తే తొమ్మిది వేల కోట్ల డాలర్లు పదేళ్లలో లక్ష కోట్ల డాలర్లు మిగులుతాయని డెమోక్రాట్లు వాదిస్తున్నారు అత్యంత సంపన్నులపై కొన్ని బడా కంపెనీలపై పన్నులు పెంచడం ద్వారా బడ్జెట్ లోటును కొంతవరకు భర్తీ చేయవచ్చని బైడెన్ ప్రతిపాదించగా మెకార్ది దీనికి ఒప్పుకోలేదు జాతీయ రుణంపై వడ్డీ సైనిక జీతాల పన్ను వాపసు మరియు మెడికేర్ మరియు సామాజిక భద్రతతో సహా ప్రస్తుత చట్టపరమైన బాధ్యతలను చెల్లించడానికి రుణం తీసుకోగల మొత్తం నిధులపై ప్రభుత్వం విధించిన పరిమితి అయిన ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల రుణ పరిమితిని యుఎస్ ఉల్లంఘించడానికి దగ్గరగా ఉంది జూన్ ఒకటి గడువులోపు ఉల్లంఘన జరిగితే అది ఆర్థిక పతనానికి క్రెడిట్ రేటింగ్ గ్రేడ్కు దారితీస్తుంది వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగే ప్రమాదముంది స్టాక్ మార్కెట్లు కుదేలవుతాయి ఇది పదవి విరమణ పొదుపు ఖాతాలు వ్యాపార కార్యకలాపాల వేగం ఉపాధిపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది కోవిడ్ నైన్టీన్ మాంద్యం ప్రభావం నుండి ప్రపంచం ఆర్థిక వ్యవస్థ కుంటుతూ మెల్లిగా బయటపడడంతో యుఎస్ ఫెడరల్ ప్రభుత్వ రుణ డిఫాల్ట్ ఆర్థిక వ్యవస్థకు షాక్ను ఇస్తోంది అయితే ఫెడరల్ ప్రభుత్వం తన ఇరవై రెండవ లోకి వెళ్లి ప్రభుత్వ ఉద్యోగులను బహిష్కరిస్తే పరిస్థితి మరింత దిగజారవచ్చు చట్టసభ సభ్యులను సహకరించడానికి రుణ పరిమితిని పెంచడానికి లేదా సస్పెండ్ చేయడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నంలో వైట్ హౌస్ దాని ఫలితంగా సంభవించే నష్టాన్ని లెక్కించింది ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ల ఉద్యోగాలు కోల్పోవడం వాస్తవ జీడిపి వార్షిక వృద్ధిలో ఆరు పాయింట్ ఒక్క శాతం తగ్గుదల నిరుద్యోగం ఐదు శాతం అవకాశముందని అంచనా వేసింది తాజా అంచనాల ప్రకారం అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది మరోపక్క డెట్ సీలింగ్ గురించి గంటల తరబడి చర్చలు జరుగుతున్నాయి ఈ తరుణంలో అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రుణగడువు ముగుస్తున్నందున యుఎస్ రేటింగ్కు ప్రతికూల పరిశీలనలో ఉంచింది క్రమంలో క్రెడిట్ రేటింగ్ను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి అయితే రాజకీయంగా ఏకాభిప్రాయం కుదిరిందని రుణ సంక్షోభానికి త్వరలోనే తెరపడుతుందని పిచ్ ఆశాభావం వ్యక్తం చేసింది ఒకవేళ పిచ్ రేటింగ్ ను తగ్గించినట్లయితే అది ట్రెజరీ డెట్ సెక్యూరిటీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తోంది అమెరికాలో ప్రభుత్వం రుణ పరిమితిని పెంచాలనుకుంటోంది ఇది ప్రతి సంవత్సరం అక్కడ సభ ద్వారా నిర్ణయించబడుతుంది యుఎస్ ప్రభుత్వ పాలసీలు జీతాలు మొదలైన వాటికి సభ అనుమతితో రుణాలు తీసుకోవడం ద్వారా డబ్బు ఖర్చు చేస్తుంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రాటిక్ పార్టీకి చెందినవాడు హౌస్లో రిపబ్లికన్ ప్రతిపక్ష సభ్యుడు కూడా అయినందున రుణ పరిమితిని పెంచడంలో ప్రతిష్టంభన పెరిగింది ఖర్చు తగ్గించుకోవడానికి బైడెన్ ప్రభుత్వం కొన్ని షరతులు పాటిస్తేనే రుణ పరిమితి ఆమోదం పొందుతుందని రిపబ్లికన్లు చెబుతున్నారు రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా డిఫాల్టర్గా మారే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికా డిఫాల్ట్ అయిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ప్రభావితమవుతాయి ఈ డిఫాల్ట్ చాలా కాలం పాటు కొనసాగితే దాదాపు ఎనభై లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు అదే సమయంలో స్టాక్ మార్కెట్ పతనమై ఇన్వెస్టర్లు పది ట్రిలియన్ డాలర్ల వరకు నష్టపోవచ్చని తెలుస్తోంది